మనం చూసిందే వారం రోజులుగా 10 రోజులుగా ఇక్కడ ఏం జరుగుతుందో నేను ఎన్నోసార్లు చెప్పా మా విగ్రహం పెట్టేదానికి మీరు ఎవరు అవనీతి డబ్బుతో ఒక నిజాయితీ పరుడు విగ్రహాన్ని పెట్టుకునే దానికి ఎవరు ప్రజలు ఒప్పుకోరు మీరు పెడితే పెట్టుకోండి మాకు ఇబ్బంది లేదు మాది కాంస విగ్రహం మీది ఫైబర్ విగ్రహం విగ్రహం పెట్టారు ప్రజల్లో వచ్చే యాంటీ చూసి భరించలేక ఆ విగ్రహం పెడుతున్నాం ఎవరికి కావాలని అడుగుతున్నాం మాకు కావాల్సింది ఇక్కడే విగ్రహం కావాలి ఇప్పుడే అందరం వచ్చాం మాట్లాడాం ఎదురుగ్గా మీరు చూసారా లేదా ప్రెస్ మురుక్కాలో దోతున్నారు నాన ఎదురుగ్గా పక్కింటోళ్ళకి మురుక్కాలో దోతున్నారు విగ్రహం ఉండకూడదు కానీ అమ్మవారికి ముందు మురుక్కాలో ఉండొచ్చా ఇంట్లో నుంచి పారే నీళ్ళు పోవచ్చా అని అడుగుతున్నా ఇది న్యాయమా అని అడుగుతున్నా ఎవరు భరించే పరిస్థితిలో లేరు మీ కలెక్టర్ గారికి చెప్పాం ఇప్పుడే బాలకృష్ణ గారు మాడేరు వస్తుంటే కారులో అతి త్వరలో సంగతి తేల్చండి నెల్లూరుకి నేను వస్తాను విగ్రహం అక్కడే పెట్టాలి పెట్టి తీరాలి అని నందమూరి బాలకృష్ణ చెప్పడం జరిగింది నందమూరి అమ్మాలంతా ఏకమవుతున్నాం కోవిడ్ని కూడా లెక్క చేయం ఎందుకంటే మొన్న కోవిడ్ ఉన్నా కూడా కోవిడ్ని వాళ్ళు లెక్క చేయకుండా ఆడ వైసీపీ కార్యకర్త బాలగొట్టడం జరిగింది కానీ ఈసారి కోవిడ్ని లెక్క చేయం ఎంతమంది ఇక్కడ చేరుకుంటారో మాకు తెలియదు అఫీషియల్స్ మీద నమ్మకం ఉంది కలెక్టర్ గారి మీద ఆయన చేస్తా నమ్మకం ఉంది అదే కానీ జరగకపోతే ఇక్కడే విగ్రహం పెడతాం పెట్టి తీరతాం